డాక్టర్ గారు, మన ప్రకృతి వైద్య విధానం ప్రకారం మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మన ప్రకృతి మనందరికీ ఆరోగ్యానికి మూలమని. అవునమ్మా. మరి ఈ రోజు ప్రకృతి విజ్ఞానం కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య కాలంలో అందరి ఇళ్లలో చాలా ఇష్టంగా పెంచుకుంటున్నారు వాముపాద అనేది. ఈ వాము ఆకులు అనేవి చాలా చక్కగా సువాసనతో వాము వాసనతో బాగా కనిపిస్తూ ఉంటాయి. అవునమ్మా. మరి ఈ వాము ఆకుల్లో ఎలాంటి ఔషధ విలువలు ఉన్నాయి, లేదంటే అవి ఎలా ఉపయోగించుకోవాలో ఈ రోజు మా ప్రేక్షకులు చెప్తారా? చాలా మంది వామాకు అట్లా కనపడితే చాలు తీసేసి అద్దెలు మందంగా ఉంటుంది. ఏ ఆకు అసలు అంత మందం చూడమండి. అవును అవును. ఏ ఆకులు అంత నీరు చూడం, అసలు ఇట్లా నొక్కితేనే నీరు కారిపోతూ ఉంటుంది. మంచి సువాసన అట్లా పీలుస్తుంటే అసలు వదల బుద్ధి కాదే కదా. అవును. ఆ వామాకుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఎంతోమంది అసలు ఎన్ని దేశాల వారు పరిశోధనలు చేశారో, ఏ ఏ లాభాలు వస్తాయని ఒక్కొక్కటి ఒక్కొక్క దేశం వారు చేసింది ఈరోజు చెప్పబోతున్నాం అన్నమాట. ఓకే. అసలు ఫస్ట్ అన్నిటికంటే అందులో ఉండే కొంచెం ఆ ఫ్లేవర్ స్పెషల్గా, అందులో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ డైజెస్టివ్ సిస్టమ్కి అద్భుతంగా పనికొస్తాయి. అందుకని ఆకలిని పెంచడానికి, అరుగుదల బాగా చేయటానికి, ఎంజైమ్స్ ఉత్పత్తిని కాస్త బాగా ఇంప్రూవ్ చేయటానికి ఇది బాగా పనికొస్తుందని నిరూపించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ముఖ్యంగా థైమాలు, క్యార్వకాల్ అనే ఎక్కువ మోతాదులో ఉంటాయట. ఈ రెండు ఏం చేస్తాయంటే, ఇవి ప్రధానంగా బ్యాక్టీరియాల్ని, ఫంగస్ క్రిములని బాగా చంపేస్తాయట. ఈ పరిశోధన చైనా వారు చేశారు. ఇక పాకిస్తాన్ వారు వామాకు మీద చేసి రెండు స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయని వీళ్ళు చెప్పారు. ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని, టోటల్ కొలెస్ట్రాల్ని, ఓకే, ట్రైగ్లిజరైడ్స్ని, ఈ మూడుటిని బాగా తగ్గించడానికి వామాకు ఉపయోగపడుతున్నది, అందులో ఉండే ఈ కెమికల్ కాంపౌండ్స్ అని స్పెషల్గా వీరు గుర్తించారనమాట. పాకిస్తాన్ వారిదే మరొక పరిశోధన ఉందండి. ఇందులో ఉండే థైమాలు, క్యార్వకాలు అనేది స్పెషల్గా బ్లడ్ వెజల్స్లో ఉండే కాల్షియం ఛానల్స్ని రెగ్యులేట్ చేసి బీపీని నియంత్రిస్తున్నది బాగా. 1995లోనే చేశారు దీని మీద. అంటే అంత చక్కటి ఫలితం దీని మీద వస్తుందన్నమాట. ఇంకా రెండు బెనిఫిట్స్ స్పెషల్గా ఉన్నాయని ఇరాన్ వారు 2014లో పరిశోధన చేసి చాలా విషయాలు చెప్పారు. లంగ్స్లో ముఖ్యంగా కఫము, శ్లేష్మాలు ఉన్నప్పుడు అవి కొద్దిగా నిల్వ ఉంటే ఇంకా ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి కుళ్ళిపోయిన నిలుగు చచ్చి వాసన అట్లా వచ్చేస్తాయి. ఆ దుర్గంధం వస్తుంటుంది కఫాలు ఇట్లా వచ్చినప్పుడు. ఈ ఇన్ఫ్లమేషన్ న్యూమోనియా మారకుండా రక్షిస్తున్నదని వాళ్ళు నిరూపించారు. ఓకే. దీంతోపాటు లివర్ సెల్స్లో సెల్ వాల్ నుండి డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఈ థైమాలు, క్యార్వకాలు బాగా ఉపయోగపడుతున్నాయని. ఈ వామాకులో ఒక స్పెషల్ ప్రోటీన్ ఉందట. ఇది కిడ్నీ స్టోన్స్ రాకుండా ఎక్కువైన కాల్షియం ఇది ప్రోటీన్ లాక్కుని స్టోన్ ఫార్మేషన్ కాకుండా చేయడానికి కొంత ఉపయోగపడుతున్నదని ఇది ఇరాన్ వాళ్ళే ఇది కూడా చెప్పడం జరిగింది. అంటే దీని మీద చూడండి, ఎంతోమంది ఎన్నో దేశాల వారు రకరకాల పరిశోధనలు చేశారు. కాబట్టి వామాకులో ఉండే ఔషధ గుణాలన్నిటినీ మనం చక్కగా శరీరానికి అందించగలిగితే ఎంతో సింపుల్గా ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే డాక్టర్ గారు, మరి వామాకులను సాధారణంగా అయితే కనుక బజ్జీలు వేసుకుని తినడము, లేదంటే అప్పుడప్పుడు మనం చూపించినట్టుగా ఏ చట్నీలు ఉన్నా వాడడమో చేస్తూ ఉంటారు, మరి అలా కాకుండా ఇంక వేరే విధంగా ఉపయోగించుకునే అవకాశం ఏదైనా ఉందా? వామాకుల్ని కొంతమంది కూరల్లో కూడా వాడుతూ ఉంటారు. అంటే దాని వాసన వేరు కదా. అవును. ఇంకా వాటితో పాటు అండి, ఈ కషాయాలు మనం చేసుకుంటున్నాం కదా, ఆ కషాయాల్లో ఈ వామాకులు వేసి కూడా మరిగించవచ్చు. ఎందుకంటే లంగ్స్కి చాలా అవసరం కదా, ఇది మెయిన్ అడ్వాంటేజ్. అందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, థైమాలు, క్యార్వకాల్ ఇట్లాంటివన్నీ మరిగేసరికి ఆకుల్లో ఉన్నాయని నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఓకే. దీన్ని మనం ఉపయోగించుకోవటం వల్ల చాలా మంచిది. తులసాకులు వేసినప్పుడు వామాకులు కూడా వేసుకోవచ్చు అట్లా దాంతోపాటు. అందుకని అందరి ఇళ్లలో ఇట్లాంటి వాటిని కొండీల్లో పెంచుకోండి. మనం ఎంత గిల్లుతుంటే కొత్త చిగురంతా వస్తూ ఉంటుంది. బాగా లేట్ అయితే ముదిరిపోతాయి, అంత బాగోవు మళ్ళీ. అందుకని ఫ్రెష్గా వచ్చిన లేత ఆకులు చాలా బాగుంటాయి. ప్రకృతి మనకి ఏది అందించినా దాని వెనక అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. కాబట్టి దేన్ని తీసిపడేయటానికి లేదు, దేది విలువ లేదనుకోవటం పొరపాటు మన అజ్ఞానం. ఓకే. కాబట్టి సైంటిఫిక్గా ప్రూవ్ అయిని ఋషులు ఏనాడు ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. కాబట్టి ప్రకృతి విజ్ఞానం ద్వారా మీకు చక్కటి అవగాహన కలిగిస్తున్నాం. ఊరికే నోటి మాటలు చెప్తే నమ్మరు, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన తర్వాత వాటిని చెప్పుకుంటే ఎవరికైనా నమ్మకం కలుగుతుంది. అందుకని మీకు ఈ ప్రకృతి విజ్ఞానం ద్వారా ఇక అనేక విషయాలను ఇట్లా తీసుకురాబోతున్నాం. సహజంగా చూడండి, ఏ ఛానల్లో కూడా హెల్త్ ప్రోగ్రామ్స్ వచ్చినా ఇంత సైంటిఫిక్గా ఉన్న విషయాలని, ప్రకృతిలో దొరికే వాటిని, మన ఇంట్లో చేసుకోవాలనే వాటిని ఎవ్వరు అట్లా చూపించరు. ఎంతసేపు మా దగ్గరికి రండి, ఈ మందులు తీసుకెళ్ళండి అనే విజ్ఞానాలు ఎక్కువ ఉంటుంటాయి. జబ్బులు వచ్చాకే ఉంటాయి,
జబ్బు రాకుండా ప్రివెన్షన్ అనేది ఒక బాధ్యతగా చేపట్టి ఆరోగ్యమే మహాయోగం అనే కార్యక్రమం ద్వారా మీకు స్పెషల్గా ఇవన్నీ తీసుకొస్తున్నాం. విన్నారు కదండి, ప్రకృతి విజ్ఞానంలో ఈరోజు ఎపిసోడ్లో భాగంగా వామ్మాకుల విశిష్టత గురించి డాక్టర్ గారు వామ్మాకుల్లో ఉండే ఔషధ విలువల గురించి చెప్పారు. కాబట్టి వామ్మాకుల్ని మీరందరూ ఇక్కడ నుంచి మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకుంటారని మేమందరం ఆశిస్తున్నాం.